we make things happen. Hallelujah. We make things happen. Make things happen. Anaga things paristhitulanu situations ni leda vastulani objects ni maname tayaru chestam. Maname vatini jarigetattu chestam. Hallelujah. I'll tell you again. Malli cheptanu vinandi. ఈ నెల మనము ఏ పరిస్థితినైనా మనమే మార్చే కెపాసిటీ మనకు ఉన్నది. హల్లెలూయా. ఎనీ సిచ్యువేషన్ మనమే మారుస్తాం, మనమే జరిగేటట్టు చేస్తాం. ఇది జరగదు అంటే అది జరుగుతుంది అని చేస్తాం. ఇది ఇలా జరుగుతుంది అంటే అలా జరగదు అని పాజిటివ్ నెగిటివ్ సైడ్లో మనమే వాటిని పరిస్థితులని సిచ్యువేషన్స్ని ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, ఎలాంటి రోగమైనా ఇది జరగదు అని అంటే అది జరుగుతుందని ఈ నెల నుంచి ఈ సంఘంలో దేవుడు మొదలు పెడుతున్నాడు. గట్టిగా దేవుని వినపరచండి. హల్లెలూయా. సో వీ మేక్ థింగ్స్ హ్యాపెన్. వీ మేక్ థింగ్స్ హ్యాపెన్. ఇట్ ఈస్ నాట్ గాడ్. దేవుడు చేయలేడని కాదు ఇక్కడ, దేవుడు చేయడు అని కాదు, బట్ మనమే థింగ్స్ని జరిగేటట్టు చేస్తాము. ఇందులో మరణం అనేది చూడరు. యు నాట్ సీ. ఆల్ యు నీడ్ సబ్మిషన్. సబ్మిషన్. ఆల్ యు నీడ్ హ్యూమిలిటీ. All you need obedience. వంద ఆదివారాలు నువ్వు రెగ్యులర్గా సండే చర్చికి వచ్చి, వంద ఆదివారాలు, 100 ఆదివారాలు అంటే దగ్గర 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు నువ్వు కంటిన్యూగా చర్చికి వచ్చి ఏమి పొందుకోకుండా పోయినా దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏంటి తెలుసా? సేవకుడి దగ్గరకు వచ్చి ఒక్క ఆదివారం వచ్చి నిలబడి, బ్రదర్ మీరు ఏదో ఒకటి చెప్పండి అని అన్నామనుకో, ఆ మాటకి నీవు విధేయుడివైతే, ఒక్క ఆదివారంలోనే ఆ మాటకి విధేయుడవటం వలన ఆ మాట చొప్పున ఆ అభిషేకం ఏం చేస్తుందంటే పరిస్థితులను మారుస్తుంది. నీ 100 ఆదివారాలు వచ్చినా ఒబీడియన్స్ అనేది, సబ్మిషన్ అనేది లేకుండా 100 ఆదివారాలు వచ్చి ఉపయోగం లేదు. కానీ ఒక్క ఆదివారం వచ్చి విదేశీ పాస్టర్ గారు ఒక్క మాట మీరు ఏదైనా ఒక ప్రాణం చేయండి, ఇన్స్పైర్ అయ్యి ఈ నీరు ఇక మరణము ఉండదు, ఈ భూమి నిస్సారంగా ఉండదు అని ఒక మాట ప్రవచిస్తే ఆ మాట చొప్పునే జరుగుతుంది. నువ్వు 100 ఆదివారాలు వచ్చి ఉపయోగం లేదు. ఒక్క ఆదివారం వచ్చి నీవు విధేయత చూపించి 100 ఆదివారాలు పిలిచి ఒకటే రోజు పొందుకోవచ్చు. హల్లెలూయా. యూ కెన్ రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఒబీడియన్స్.